హాయ్ వ్యూస్, మనం ఒక బ్రిడ్జ్ కట్టిన తర్వాత కూలిపోయింది అనుకోండి, కాంట్రాక్టర్ తప్పు అండ్ నాణ్యత లోపం అనుకుంటా ఉన్నాం. అసలు కడతానికి ముందే కూలిపోతే, అంటే కడుతూ ఉన్నారు కూలిపోయింది అంటే ఏంటి? అబ్బో, ఇక అంతకన్నా ఘోరం ఉండదండి, అసలు ముందే కాంట్రాక్టర్ మార్చేయండి అంటాం. అవునా? మరి తెలంగాణలో ఈ వేములవాడ ఏరియాలో సమ్మేదో వాగు, ముక్కు వాగో సమ్మేదో, దాని మీద ఒక వాక వంతెన నిర్మిస్తూ ఉన్నారట. మొత్తం 28 కోట్ల బడ్జెట్. సో పెద్దదే కన్స్ట్రక్షన్. అయితే ఆల్రెడీ గతంలో ఓసారి వర్షాలు పడో వాగు కొట్టుకుపోయి ఎలానో బ్రిడ్జ్ కూలిపోయింది. సరే, ఫస్ట్ టైం కదా, ఎక్కడో ఏదో లోపంలో అని అనుకున్నారు. అగైన్ సెకండ్ టైం, ఈరోజు నిన్న మరలా కూలిపోయింది. ఎలా అంటే తీవ్రమైన వర్షాలు అండ్ మోరెవర్ వరదలు వస్తూ ఉంటే ఆ బ్రిడ్జ్ కూలిపోయిందంట. ఏమండి, వర్షాలు కూలిపోయే బ్రిడ్జిలు కూడా ఉంటాయా? ఎంత కన్స్ట్రక్షన్లో ఉంటే మాత్రం ఇంత దారుణంగా కూలిపోతాయా? ఇదే ఈరోజు అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. కాంట్రాక్ట్ల కక్కుర్తి పడతా ఉంటే, ప్రభుత్వం సరైన పర్యవేక్షణ చేయకపోతూ ఉంటే, వర్షాలకి రోడ్లు కొట్టుకుపోతా ఉన్నాయని చెప్పేసి ఓ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, వర్షాలకి బ్రిడ్జిలు కొట్టుకుపోతాయని చెప్పేసి ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇక వర్షాలు ఆపేద్దామా? ఎందుకంటే మరి రోడ్లు బ్రిడ్జిలు ఉండాలంటే వర్షాలు ఆపేయాలి కదా. మరి వర్షాలు ఎలా ఆపేయాలి? పైన ఉన్నట్టు వరుణ దేవుడికి అని చెప్దామా? మన కనపడ్డే యజ్ఞయాగాలు ఏమైనా చేద్దామా? అవన్నీ ఎందుకులే అండి, కాంట్రాక్టర్ మారిస్తే సరిపోయేది, లేదు కొంచెం నాణ్యత చేస్తే సరిపోయేది, అంతేనా? మరి ప్రభుత్వం ఏ స్టెప్స్ తీసుకుంటుంది ఏంటో చూద్దాం. బట్ ఏదేమైనా సరే, ఈరోజు తెలంగాణలో వేములవాడ దగ్గర ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ కట్టక ముందే రెండోసారి కూలిపోవటాన్ని అంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇటువంటి కాంట్రాక్టర్లా బ్రిడ్జిలు కట్టేది, ఇటువంటి బ్రిడ్జిల మీద రేపు మనుషులు కనుక వెళ్తే, రేపు వాహనాలు కనుక వెళ్తూ సడన్గా కూలిపోతే ఏంటి పరిస్థితి అని అంటూ ఉన్నారు. సో ప్రభుత్వం ఆలోచించాలి, పనులు ఏ రకం జరుగుతూ ఉన్నాయో, ఎక్కడ లోపమో ఏంటో అని.